ప్రియులరా మనిషికి మరణమే ముగింప అనే ఈ సభలో మరణం భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక రోజు రుచి చూడాల్సిన నిజం పుట్టటం ఎంత సహజమో మరణించటం అంత ఖచ్చితం పుట్టి మరణించకుండా భూమి మీద జీవించి పోయి ఉండిపోయే నరుడన్నవాడు ఎవ్వడూ లేడు ఉన్నాడేమో చెప్పండి మీరు చెప్పడం కాదు మీడియాయే చెబుతుంది ఏమండి వీడి పుట్టు రెండు వేల సంవత్సరాలు అయిందండి వీడి పుట్టు నాలుగు వేల సంవత్సరాలు అయిందండి అని న్యూస్ మీడియాయే చెబుతుంది మరి ఎవరిని గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఎవడు లేడు గనుక లేడు ఉండడు ఎందుకంటే నిన్నటిదనం నేను మీకు చెప్పాను నరులను మంటి పాలు చేసే ఒక శక్తి ఈ విశ్వానికి ఉంది ఆ శక్తి పేరే దేవుడు ఆయనే నరులను మంటికి మార్చుచున్నాడు మరణం మరణాన్ని పంపిస్తున్నాడు మరణించేటట్లు మనిషిని మారుస్తున్నాడు లేదా చంపుతున్నాడు ఎందుకు చంపాలి ఎవరి కొరకు చంపాలి తన కోసం దేవుని కోసం పుట్టాం దేవుని కోసం బ్రతుకాలి దేవుని కోసం మరణించాలి అదే ప్రతి మనిషి బ్రతుకు పరమార్థం ప్రతి మనిషి జన్మించింది అందుకే ఆయన కోసం దేవుని వలన కలిగింది జన్మ దేవుని కొరకు ముగించాలి ఈ జన్మ ఈ మధ్యకాలంలో జనన మరణాల మధ్యకాలంలో మనిషి దేవుడి ద్వారా అప్పగింపబడిన పనులను పూర్తి చెయ్యాలి అలా పూర్తి చేసి దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలి ఇది మన లోకం కాదు ఈ భూలోకం మన సొంత లోకం కాదు ఒకవేళ లోకం మన సొంతదైతే ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నాం చెప్పండి మీరు వచ్చినప్పుడు మీ కూడా పుస్తకాలు తెచ్చుకున్నారు బైబులు తెచ్చుకున్నారు చెప్పులు తెచ్చుకున్నారు సంచులు తెచ్చుకున్నారు కొంతమంది దేనినైనా విడిచి వెళ్ళిపోతారా లేదే మీ కూడా తీసుకువెళ్ళిపోతారు ఎందుకది మీవి మీవి కానివి విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ గ్రౌండ్ మీది కాదు ఈ లైట్లు మీవి కావు ఈ మైక్ మీది కాదు మీవి కానివి మీరు ఎలాగైతే విడిచి వెళ్ళిపోతున్నారో ఈ భూమి మీద మీకు కానివి మీరు విడిచి వెళ్ళిపోవాలి ఇంతకీ మీవి కానివేవి అన్నీ బంగారం మీద అనుకుంటున్నారా బళ్ళు ఆస్తులు మీవనుకుంటున్నారా వాహనాలు మేడలు మీవనుకుంటున్నారా నోట్ల కట్టలు మీవనుకుంటున్నారా నా మీరు భూమి మీద బ్రతుకున్నప్పుడు సంపాదించుకున్న ఏవి మీరు తీసుకుపోరు అంటే అవి ఏవి మీవి కావు అందుకే బైబిల్ ఒక నిజం చెప్పింది ఏంటో తెలుసా నిజం మన మీ లోకములోనికి ఏమి తీసుకురాకుండా వచ్చామట అంతేనా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు చేతిలో ఒక బంగారు నాణ్యం కానీ ఏమంటే ఒక నెక్లెస్ గొలుసు కానీ ఒక డైమండ్ కానీ ఏమండి లేదా ఒక రంగు డబ్బు కాగితం కానీ ఎలా వచ్చాము ఒంటి మీద గొడ్డ కూడా లేదు బట్ట కూడా లేదు బోడి మొలతో వచ్చాం మనం అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు ఏమీ లేదు చివరికి మొలతాడు కూడా లేదండి వచ్చిన తర్వాత కట్టాలి మనకు మొలతాడు అందుకే బైబుల్ అంటుంది తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక అధ్యాయం ఏడవచ్చినం తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడవచ్చినం మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము మనకు ముందు చాలా మంది వచ్చారండి గొప్ప గొప్పళ్ళు చక్రవర్తులు రాజులు అధికారులు చరిత్ర సృష్టించిన వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎవరు ఏది తీసుకుపోలేదు మీ అందరికీ తెలుసు కదా ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు కొంతమందిలో అలెగ్జాండర్ ఉన్నాడు వాడి పేరు మీరందరూ వినే ఉంటారు అలెగ్జాండర్ చక్రవర్తి వాడు చచ్చిపోయేటప్పుడు నాయన నన్ను పెట్లు పెట్టేకండి నా రెండు చేతులు బయట పెట్టి నన్ను పెట్టిలో పెట్టండి రానడట అప్పుడు వాడు సమాధి పెట్టికి కుడిపక్క కన్నం ఎడం పక్క కన్నం పెట్టి వాడు చేతులు బయట పెట్టి సమాధికి తీసుకెళ్ళారట ఎందుకయ్యా అలాగా కన్నాలు పెట్టమంటున్నావు అంటే రాబోయే ప్రపంచానికి నా చావు ఒక నిజం చెప్పాలి అన్నాడు రాబోయే ప్రపంచం పుట్టబోయే వాళ్ళు వీడు క్రీస్తు పూర్వం పుట్టాడండి క్రీస్తు పూర్వం పుట్టినవాడు గ్రీకు చక్రవర్తి ప్రపంచాన్ని గెలవడానికి తన సైన్యంతో కదిలిన ఒక గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు ఇండియా కూడా వచ్చాడండి ఇండియాను కూడా గెలిచేశాడు వాడు పురుషోత్తముడు యుద్ధం చేశాడు అంటే అంత ప్రపంచాన్ని జయించిన వాడు సైతం ఏం చెప్పాలనుకున్నాడు వాడు చావులో వట్టి చేతులతో నేను సమాధికి వెళ్ళిపోతున్నాను అన్న నిజం నా తర్వాత పుట్టేవాళ్ళు తెలుసుకోవాలి చరిత్రలో రాయండి దాన్ని నిజమేనా నిజమే వాడు సంపాదించిన కోటలు వాడు సంపాదించిన భూములు వాడు జయించిన రాజ్యాలు మనుషులు ఏవి వాడితో పోలేదు వట్టి చేతులతో వెళ్ళిపోయాడు వాడికంటే మీరు గొప్పవాళ్ళ వాడంత గొప్ప చరిత్ర మనకుందా భూమి మీద లేదు మరి వాడే ఏమి తీసుకొని పోకుండా వెళ్ళిపోయినప్పుడు మీరేం తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు మనం చాలా మంది ఆతురత కదండి పాపం భూమి మీద సంపాదన కోసం అరులు చాచేవాళ్ళు ఆశపడే వాళ్ళని చూచి వీళ్ళకి బుర్ర ఉందా వీళ్ళకి జ్ఞానం ఉందా అనిపిస్తుంటుందండి ఎందుకంటే అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంటుంది ఏమని ఒక పెద్ద తిమిగలం ఎవరు పట్టుకున్నారట సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మధ్యనే మన దేశంలో ఒకని ఇంటిలో సోదా చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు దొరికేయండి కోట్లు కట్టలు కట్టలు ఇలా చాలామంది ఉన్నారు ఈరోజు మనిషి చూడండి డబ్బు సంపాదన కోసం ఆస్తుల సంపాదన కోసం వాటి జీవితాంతం ఇవ్వబడిన అరవై డెబ్బై సంవత్సరాల ఆయుష్కాలం అంతా సంపాదన 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 దేనికిరా చస్తావురా ఏది నీది కాదురా ఒరే పిచ్చోడా ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటున్నావే అవేవి నీతో ఉండవురా అవి నీవైతే నువ్వు కూడా తీసుకుపోవాలి కదా నువ్వు ఒంటరిగా ఎందుకు పోతున్నావు ఎవడు నీ తోడు కూడా రాడు చచ్చాక వెళ్ళిపోవాలి నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవాలి వదిలిపోయేదానికి ఎందుకు ఈ అంతా ఎక్కడికి వెళుతున్నావో దాని గురించి ఆలోచించాలి కానీ ఏమండి మనం ఎక్కడికి వెళ్ళి స్థిరపడాలో అక్కడ ఆలోచించాలి కానీ వదిలి వెళ్ళిపోయేదాని కోసం ఎందుకు ఆ యాత్రం ఈ తొందర ఈ ఆశ మరో లోకం ఉంది మీకు ఈ లోకం శాశ్వతమైనది కాదు గొప్ప గొప్ప వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు ఈ లోకాన్ని చాలా సంపాదించి విడిచి వెళ్ళిపోయారు ఈ లోకాన్ని వాళ్ళు సంపాదించి కోటలు కట్టించేశారండి రాజులు కోటలు కట్టించారు ఆ కోటలన్నీ రాళ్లతో కట్టారు అందుకే సామెత వచ్చింది రాజులు సొమ్మట రాళ్ల పాలు అంటే అదిగో రాయిలో కనబడుతున్నాడు రాజులేడు వాడి సింహాసనం లేదు వాడి అధికారము లేదు కానెడు కట్టించిన కోట శిథిలమైపోయి ఉంటుంది రాయి విడిపోయి ఏమండి గోడలు కూలిపోయి మరి ఎందుకురా ఈ ఆశ ఈ తపన ఏ పిల్లలు పరిగెడుతున్నారు చూడండి కంట్రోల్ చేయండి కూర్చోబెట్టండాల్ని దేవుని పిల్లలారా దేవును మిమ్మల్ని ఆహ్వానించబోయే ఒక మహాలోకం అది మీ సొంత లోకం నిన్న మీతో చదివించాను ఆ మాట ఏమని నరులారా తిరిగి రండి తిరిగి అన్నాడంటే నా లోకం నేనున్న లోకం నుంచి భూలోకానికి మిమ్మల్ని పంపాను అమ్మ కడుపులో నుంచి భూమి మీదకి వచ్చి కొన్ని సంవత్సరాలు బ్రతికి ఆ తరువాత మరణించి మరలా మీరు నా దగ్గరకు రావాలి రావాలి కదా ఏం తీసుకురావాలి నేను మీకు అప్పగించిన పనులను చేసుకొని రావాలి ఏం చేసుకొని వస్తున్నారు మీరు ఏం చేసుకొని వస్తున్నారు నేను చెప్పిన పని ఏంటి మీరు చేసుకొచ్చిన ఏంటి నిన్నటి ధనం ఇంకో మాట కూడా చెప్పాను ఏంట మాట మనం ఎందుకు పుట్టామంటే దేవుడు ముందుగా సిద్ధపరచిన పనులు సత్క్రియలు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదవ వచ్చును ఏమంటే అందులో చదువుకున్నాం సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అందుకే పుట్టాం మనం దేవుడు నియమించిన పనులను చేయడానికి వచ్చామట మనం ఏమంటే అబ్బాయిని పిలిచి అమ్మ ఒరే నాన్న ఇదిగో వెయ్యి రూపాయలు ఇదిగో పద్దు కిరాణా బియ్యం పప్పులు మంచినూనె ఏమండి ఇక మిగతా సరుకులు ఇవన్నీ కూడా చేతిలో పెట్టి నువ్వు వెంటనే మార్కెట్కి వెళ్ళి వీటన్నిటినీ కొనుక్కొని ఇదిగో ఆటోకు డబ్బులు ఆటో ఎక్కించుకొని ఇంటికి నాన్న అని తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని పంపించారనుకోండి ఏం చేయాలి పిల్లలు ఏమండి ఏ పని మీద తల్లిదండ్రులు పంపారో అక్కడికి వెళ్ళాలి ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు రాసిచ్చిన దాని ప్రకారంగా సామాగ్రి అంతా కొనాలి అవన్నీ జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టాలి వాటిని పట్టుకొని తిరిగి ఇంటికి చేరాలి వెయ్యి రూపాయలు పట్టుకొని డబ్బులు దొరికింది కదని మొత్తం ఇవ్వబడిన పద్దు కాగితం అంతా కూడా నొలపల చుట్టూ బయటపడేసి పరారైపోయాడు అనుకోండి ఇల్లు వదిలిపోయాడు అనుకోండి ఎంతసేపు ఉంటావురా వెయ్యి రూపాయలతో ఎంతసేపు ఉంటావు ఎన్ని రోజులు బ్రతుకుతావు ఇంటికి రాకపోతే తర్వాత నీ బ్రతుకు ఉంటుందో తెలుసా ఏమిటి చాలామంది డబ్బులు దొరకగానే ఇంట్లో డబ్బులు దాచేసి పోతుంటారు పారిపోతుంటారు ఇల్లు వదిలేసి పారిపోయి ఏం బ్రతుకుతావు తప్పిపోయిన కుమారుడు గుర్తొస్తాడు అప్పుడు మనకి బయటికి పోయిన తర్వాత నీ కష్టాలు నీ బాధలు ఇంటి దగ్గర అయితే అమ్మ రోజు వండి పెట్టేది ప్రతి పూట మంచి ఇల్లు ఏమిటి మంచి మంచం మంచి బట్టలు అన్నీ ఉంటాయి అమ్మ నాన్నల మాట వింటే వినకపోతే అడుగు మీద పడుకోవాలి బస్ స్టాండ్లో పడుకోవాలి రోడ్డు మీద పడుకోవాలి మూడు పొట్ల తిండి ఉండదు కష్టం ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసా భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి డబ్బులు పట్టుకొని పారిపోయినట్టుంది ఇప్పుడు మన పరిస్థితి దేవుడు ఏ పనులైతే వ్రాయించి బైబిల్లో ఇచ్చాడో కాగితం మీద రాసి ఇచ్చాడు ఆయన ఈ పని చేయాలి ఈ పని చేయాలి ఇది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలి పద్దు వాటి ప్రకారంగా చెయ్యకుండా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాం మనం మరి ఇప్పుడు ఏమవుతావు ఏమవుతావు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళలేవు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళతాం తప్పు చేస్తున్నారు ఈ లోకం తప్పు చేస్తుంది ఏమి తీసుకురాకుండా ఈ లోకానికి వచ్చాం ఏమి తీసుకురాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు ఎందుక యాత్రం వాటి కోసం ఇది నీది కాదు కదా నీకొక ఉంది ఒక మహా పట్టణం ఉంది భూమి మీద తాత్కాలికంగా బ్రతకడానికి అరవై ఏళ్ళు జీవితం కోసం ఎంత అందమైన లోకాన్ని దేవుడు చేస్తే ఏమండి ఒక మహా జీవితం ఉంది మరణం అనంతరం చనిపోయిన తరువాత తదనంతరం ఆ లోకంలో నీకు చావు లేదు ఆ లోకంలోనికి సుఖాలకు ముగింపు లేదు ఇక్కడేం సుఖం అండి కడుపు రెండు అన్నం తింటే అరక్క ఇబ్బంది పడతాం మరలా ఎక్కువ అనుకోండి దొరికింది కదా అని ఆ రాత్రి నిద్రపోగలరా ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు లేస్తారు నడుస్తారు ఏ ఎక్కువైపోయింది పోనీ అలాగని ఏమి పెట్టకుండా అనుకోండి అప్పుడు నిద్ర రాదు ఎందుకంటే సంచి నిండలేదు అప్పుడు నిద్ర లేదు అంటే తిన్నా సమస్యే తినకపోయినా సమస్యే ఎక్కువైనా సమస్యే తగ్గపోయినా సమస్యే అది లోకం కానీ మనం వెళ్ళబోయే లోకం అలాంటిది కాదు మహాలోకం చాలా పెద్ద లోకం అనంతకాలం సంతోషాలు అనుభవించే లోకం అక్కడ కన్నీళ్ళు లేదట దప్పులు లేవట తండ్రితో పాటు సంతోషించే మహాలోకం ఆ లోకం కోసం ఆలోచించకుండా ఈ లోకం కోసం ఆలోచిస్తున్నారు ఏంటండి ఎంత పిచ్చోళ్ళీళ్ళంతా సంపాదించిన సంపాదన అంతా కూడా ఇక్కడ వదిలిసిపోతున్నారా అందుకో నువ్వు సంపాదించావు ఈరోజు చాలామంది మన దేశాన్ని విడిచి పంపి ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు అమెరికా వెళ్ళిపోతుంటారు దుబాయ్ వెళ్ళిపోతుంటారు ఏమండి ఎందుకు అక్కడ పని చేసి డబ్బు సంపాదించి ఏం చేయాలనుకుంటారు ఏ ఊరి నుంచి అయితే వెళ్ళారో వాళ్ళు సొంత ఊర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అవునా వాళ్ళు అక్కడ ఉంటుండగానే దుబాయ్ చాలామంది పనికి వెళ్ళిపోతుంటారు ఖతర్ చాలామంది పనికి వెళ్ళిపోతుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి డబ్బులు పంపించి మరలా నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ దేశం అది కాదు ఈ దేశం నాది కాదు నాది భారతదేశం కనుక భారతదేశంలో నాకు ఒక ఇల్లు కావాలి భారతదేశంలో నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి టీవీ కావాలి మంచం కావాలని అక్కడుంటుండగా కష్టపడుతూ వాళ్ళు సొంత దేశంలో సంపాదించుకున్న ధనంతో ఒక చక్కటి మేడ కట్టుకుంటారు అది తెలివైన పని ఏమండి నువ్వు సంపాదించే కతర్లో కొన్నావు అనుకో ఆ ఖతర్లో ఎవరు నిన్ను ఉంచారు ఎందుకంటే నువ్వు ఆ దేశస్తుడు కాదు నువ్వు ఒకవేళ అక్కడ పెద్ద ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద మేడ కట్టినా ఆ ఖతర్ దేశం ఏమో తెలుసా పో బయటికి ఈ ల్యాండ్ మీది కాదురా మాది అలాగే దుబాయ్ గల్ఫ్ దేశాలు ఉంచరు నిన్ను పో ఇక్కడి నుంచి ఈ భూమి కూడా అలాంటిదే ఈ భూమి మీద కూడా మనం వచ్చి వెళ్ళిపోవాలి వదిలి వెళ్ళిపోయే భూమి మీద ఎందుకండి ఇవన్నీ చేస్తున్నాం మనం అందుకే ఒక మంచి మాట అన్నారు ఏమన్నారు తెలుసా భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిట తుప్పు తినేస్తాయి ఇక్కడ సంపాదించకండి అరా మత్స్య వార్త ఆరో అధ్యాయం ఏమండి పంతొమ్మిదో వచ్చినం మత్యశ్వ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిట తుప్పు దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి ఎక్కడ దాచుకోమన్నాడు పరలోకంలోనా అదే కథ నువ్వు వెళ్ళాల్సిన లోకం అదే కథ మరణించిన తరువాత నువ్వు చేరాల్సిన లోకం ఆ లోకంలో ఏమైనా సంపాదించుకున్నావా అక్కడ ఏమైనా దాచుకున్నావా దాచుకో మరి దాచుకోవాలంటే ఏం చేయాలి అక్కడ దాయడానికి ఒక మహానుభావుడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఒక మాట చెప్పాడు ఆయన ఏమని వార్తలో ఏమండి పద్నాలుగో అధ్యాయంలో రెండవ చునువులో ఏమిటన్నట్టు చూడండి ఆయన యసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని ఒక మార్గాన్ని చూపించిన ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి చెప్పిన నిజం ఏంటంటే నా తండ్రి ఇంట పరలోకంలో అనేక నివాసములు కలవు లేకపోతే మీతో చెబుతాను కదా నేను అబద్ధమాడను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచి నేనుండే ఆ స్థలంలో పరలోకంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యద్ద ఉండుటకు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను ఆహా ఎంత చల్లని మాట ఈ లోకం ఇది కాదు గనుక ఇక్కడేమి సంపాదించకండర్రా పరలోకంలో మీ కొరకు స్థలాలు సంపాదిస్తున్నాను ఆ పరలోకంలో మీరు దాచుకోండి ధనాన్ని నన్ను నమ్మండి ఆ లోకాన్ని మీకు ఇస్తాను అక్కడ ఏడ్పు లేదు కన్నీళ్లు లేదు ఆకలి లేదు సంతోషంగా బ్రతికే శాశ్వతమైన జీవితం మీకు ఇస్తాను నన్ను నమ్మండర్రా నమ్మినవాడు జ్ఞానవంతుడు నమ్మనివాడు ఏం చేస్తావండి బుద్ధిహీనుడు ఒక లోకమా అక్కడికి వెళ్ళటమా అక్కడిని దాచుకోవటమా దేవుని పిల్లలారా పరలోకంలో మన కొరకు స్థలమును అక్కడ దాచుకోమన్నాడు ఎక్కడ దాచుకోని స్థలం ఎక్కడట ఈ మధ్యను చూసారా చాలామంది భారతదేశంలో మీరు న్యూస్ వినే ఉంటారు ఈ మధ్యన చంద్రయాన్ చంద్రుడి మీద దిగింది మన ఇండియా వాళ్ళు పంపించిన శాటిలైట్ ఉపగ్రహం ఇక్కడ మన సినిమా యాక్టర్లతో పాటు కొంతమంది భారతదేశంలో ఉన్నవాళ్ళు చంద్రమండలం మీద ప్లాట్ కొనుక్కున్నారండి ప్లాట్ అంటే ఇక్కడ మనం ఎలాగైతే ఒక వంద గజాలు ఏమండి లేదా ఒక రెండు సెంట్లు భూమి ఐదు సెంట్లు భూమి మనం కొనుక్ ఎకరం భూమి కొనుక్కుంటామో ఎక్కడుండి చంద్రుడి మీద కొనేసుకుంటున్నారండి ప్లాట్లు కొనుక్కున్నారు మన భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు మన భారతదేశంలో కూడా ఉన్నారు ఇంతకీ వెళ్ళడానికి టికెట్ ఎంత అనుకున్నారు ఐదు వేల కోట్లు ఎంత ఐదు వేల రూపాయలు కావు ఏమండి ఐదు వేల కోట్లు అక్కడికి వెళ్ళడానికి స్థలం ఎంత పదివేలే పదివేలేనండి చీప్ మీరు కూడా కొనుక్కోవచ్చు వెబ్సైట్లో చూడండి ఒకళ్ళ చంద్రుడి మీద ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఎందుకు అక్కడికి ఏమండి గాలి లేదు నీరు లేదు తినడానికి తిండి లేదు అక్కడికి వెళ్తే ఎవడు బ్రతకడు ఎంత పిచ్చి మాకు చంద్రుడి మీద భూమి ఉందండి చంద్రుడి మీద ఒక ప్లాట్ ఉంది చంద్రుడి మీద సైట్ ఉందని గొప్పగా చెప్పుకున్నావు కానీ పరలోకంలో స్థలం ఉందని ఏ రోజైనా నువ్వు చెప్పుకుంటున్నావా దాచుకుంటున్నావా లేదు అసలు ఆసక్తే లేదు మనకి నువ్వు వెళ్ళవలసింది అదే లోకం నువ్వు సమకూర్చుకోవలసింది కూడా అదే లోకం కింగ్ జాన్సన్ ఒటర్ గారండి రెండు వేల ఇరవై రెండులో చనిపోయారు ఆయన చనిపోయే ముందండి ఒక చక్కటి పాటను రాశారండి ఆయన ఆ లోకం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఈ లోకం కోసం ఆలోచించకండా మన సొంత ఊరు మన సొంత పట్టణం మన సొంత దేశం అది ఇది కాదు మనం మన సొంత వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటాం కదా మన సొంత ఇంటిలో కదా ఉండాలనుకుంటాం మన సొంత వాళ్ళెవరు మన సొంత ఊరేది మన సొంత పట్టణం ఏది మన సొంత దేశమేది అది పరలోకం అది దేవుడున్న లోకం ఆ లోకానికి వెళ్ళాలండి ఆ లోకం కోసం భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది మరణం తరువాత మరో లోకం ఉందని నమ్మి భూమి మీద దేవుడిచ్చిన పనులను చేసి ఈ జీవితాన్ని ముగిస్తున్నారు చెప్పండి దేవుడిచ్చాడు ఎన్నో పనులు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి దేవుడు పనులను కేటాయించాడు ఈ భూమి మీదకి పంపేటప్పుడు యేసును పంపుతున్నాడు ఏసును పంపుతూ ఏమన్నాడు తెలుసా నాయనా నువ్వు చాలా పనులు చేయాలి కొడుక నువ్వు భూమి మీదకి వెళ్ళు నువ్వేం చెయ్యాలి నేను రాశాను గ్రంథంలో గ్రంథపు చుట్టలో రాశాను నాయన నీ కోసం నువ్వు వెళతావా అన్నప్పుడు ఆ కొడుకు ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ముందు ఏమంటున్నారో చూడండి బైబిల్ తెరిచి ఎబ్రిలకు రాస్తున్న పత్రిక పదవ అధ్యాయం వచనం ఎబ్రిలకు రాస్తున్న పత్రిక అధ్యాయం ఐదవ వచనం కాబట్టి ఏసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు ఏడవచనం అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నన్ను గూర్చి వ్రాసావు తండ్రి నువ్వు అవునా నన్ను గూర్చి మీరు రాశారు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదికి వచ్చాను ఆహా ఎంత జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం దీనికోసం చెబితే మత పిచ్చి పట్టిందండి వీళ్ళందరికీ అంటుంది ఈ లోకం ఒక మహాలోకం కోసం మీరు బ్రతకాలి ఒక మహాలోకానికి మీరు వెళ్ళాలి అని మాటలు చెబితే ఈరోజు సమాజం ఏమంటుందో తెలుసా మీకు పని పాటు లేదా ఎందుకు రాయి మత ప్రచారం చేస్తున్నారు ఇది మత ప్రచారం కాదయ్యా మరొక మార్గం మరొక ఉన్నతమైన లోకానికి మిమ్మల్ని నడిపించే మార్గం ఉపదేశం బోధ అపార్థం చేసుకుంటుంది ఈ లోకం ప్రతి మనిషిని ప్రేమించి దేవుడు రాయించని మాటలు ఏసంటున్నాడు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నీ పనులు చేయడానికే కదా నాయనా నన్ను గూర్చి గ్రంథపు చట్టలో వ్రాయబడిన ప్రకారం మరి దేవుడు మీకోసం రాయలేదా ఎంతటి చదవాము కదా పత్రిక రెండు పది మిమ్మును గూర్చి కూడా వ్రాసుకున్నాడు తన గ్రంథములో దేవుడు రాసుకున్నాడు మీకోసం నా కొడుకు పుట్టి నా కోసం ఏ ఏ మంచి పనులు చెయ్యాలి ఎన్ని దాన కార్యక్రమాలు చేయాలి ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేయాలి ఎంచి ఎన్ని ఉత్తమమైన పనులు చేయాలి అని మంచి పనులను దేవుడు తన గ్రంథంలో రాసుకుంటే ఈరోజు సమాజంలో ఎవరి పనులు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ మారణ కాండలు ఎందుకు జరుగుతున్నాయి ఏమండి ఈ దోపిడి దొంగతనాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇది దేవుడు రాసిన మాటలు కావండి మీరు భూమి మీదకి వచ్చి నరహంతకులుగా మారాలని కాదండి మీరు భూమి మీదకి వచ్చి పొరుగు వారిని దోచుకోవాలని దేవుడు రాయలేదండి కత్తిపట్టి ఎదుట నరకాలని రాయలేదండి బాంబుతో ఎదుట పేల్చాలని రాయలేదండి ప్రతి మనిషిని మరో లోకానికి పంపించడం కోసం బోధ చెయ్యమని వ్రాసుకున్నాడు దేవుడు మీకోసం కూడా రాశాడు మీ అందరి కోసం తన గ్రంథంలో రాసుకున్నాడు మరి రాసుకున్న దాని ప్రకారంగా మీలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోయాడు మీరు వ్రాయబడిన ప్రకారం చేస్తున్నారా దేవుడు బైబిల్లో రాయించిన మంచి ప్రకారంగా మీరు బ్రతకగలుగుతున్నారా అలా బ్రతకకపోతే మీ బ్రతుకు వ్యర్థం మీ మరణం మీకు ముగింపు మరణం తరువాత మరో లోక ప్రవేశం మీకు లేదు రాదు కారణం మరొక బ్రతుకును గూర్చిన ఆలోచన మీరు లేకుండా భూమి మీద కన్ను మూసారు కనుక మరి లోకం ఉంది ఆ లోకానికి మనం వెళ్ళాలి అందుకే భూమి మీద ఉన్నప్పుడే మన పనులన్నిటిని చక్కబెట్టుకోవాలి ఎన్నో పనులు రాశాడు దేవుడు మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో పనులు యేసుప్రభు పన్నెండవ ఏట దేవాలయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చారు ఏమన్నాయన ఏం చేస్తున్నావు అప్పుడు ఆయన ఇచ్చిన జవాబేంటి అమ్మా నా తండ్రి పనుల మీద ఉండవలనేని మీరు ఎరుగరా ఏంటండి పన్నెండవ ఏట తండ్రి పనుల మీద ఆయనకు బాధ్యత పరలోకపు తండ్రి పనుల బాధ్యత పన్నెండవ ఏటే ప్రారంభం అవుతున్నాయా మరి మీకు ఎన్నేళ్ళు ఇరవై ముప్పై నలభై యాభై అరవై పన్నెండవ ఏట నుంచి దేవుడు పని మీద ఉండాలని యేసుప్రభు చెబితే ఈరోజు మీకు ఇన్ని సంవత్సరాలు గడిచిన ఎవరి పనుల మీద మీరున్నారో ఆలోచించుకోండి ప్రియులారా కనుక మీ మరణం మీకు ముగింపు నిజంగా తండ్రి పని ఒకవేళ మీరు చేస్తే మీ మరణం మీకు ముగింపు కాదు తమ్ముడు సంతోషపడే మంచి మాటలు ఏమని ఒక పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచి కుబుసు అంటారు దాన్ని దాన్ని విడిచిపెట్టిన తరువాత మరలాది కొత్త ధనంతో కొత్త చర్మంతో మారిపోతుందో ఏమండి అలాగే ఒక ప్రాకే గొంగలి పురుగు ఒక గూడు కొట్టుకొని ఆ గూడులో తన పాత శరీరాన్ని విడిచిపెట్టి చక్కటి అందమైన రంగురంగుల రెక్కలతో ఎగిరిపోయే సీతాకు ఒక చిలుకగా మారిపోతుంది అదే మరో జీవితం ఈ భూమి మీద ఉన్నది విడిచిపెట్టిన పాము విడిచిపెట్టిన ఒక పొర లాంటిది అయితే కుబుసం లాంటిది అయితే ఒక గొంగలు పొరుగు శరీరం తన విడిచిపెట్టే ఈ దేహం అయితే అది లోకం ఎగిరిపోయే ఒక మహాలోకం అది పరలోకం అది మరణం తరువాత మనుషులందరికీ దేవుడు ఇవ్వబోయే మహాలోకం ఆ లోకం కోసం ఎందుకండి ఆలోచన లేవు మనకి కళ్ళ ముందు కనిపించే వీటన్నిటిని నమ్ముతున్నాం బంగారాలు నమ్ముతున్నాం మేడలు నమ్ముతున్నాం ఏమండి వజ్ర వైడూర్యాలు నమ్ముకుంటున్నాం సుఖాలను నమ్ముకుంటున్నాం కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా తిరిగి వాళ్ళు ఏం ప్రశ్నిస్తారో తెలుసా ఏమై నువ్వు చూసొచ్చావా చచ్చిపోయిన తర్వాత లోకం ఉందంటున్నావు ఏదైనా కంటి కనిపించట్లేదు పరలోకం అటండి ఎలా చేయదండి ఈ లోకం పరలోకం కోసం చెబితే ఈ లోకం ఏమంటే చెప్పండి ఈ లోకం ఏం మాట్లాడుతుంది ఏమయ్యా నీకు పరిపోవట్లేదా పరలోకం అట వీడు చెప్పినట్టు మనం చెయ్యాలట నమ్మయ్యా నీ మంచి కోసం చెబుతున్న మాటలు ఇవి నీ బ్రతుకు అర్ధాంతరంగా ముగియక ముందు చెబుతున్న సత్యము వాస్తవం ఇది ముండిగా అంటావా నేను చూడకపోతే నమ్మను అలాంటి కదండి మనిషి చాలా ముండోడండి మనం కూడా అలాంటి వాళ్ళమే నమ్మాలి చూడకపోయినా నమ్మాలి ఎందుకో తెలుసా మీ కంటికి కనిపించకపోయినా కనిపించని లోకాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇటు మీ కళ్ళకి చూపిస్తానా అందుకే కదా ఇంత పెద్ద ఇంకా చిన్నది పెట్టాడు ఎల్ఈడి నన్ను అడిగితే ఈ స్టేజ్ ఎంత ఉందో అంత పెద్ద ఎల్ఈడి పెట్టాలి మీకు చూడాలి కదా చూపిస్తాను మీకు మనిషి అల్పవిశ్వాస నమ్మడదేని నా కళ్ళ ముందు ఏదైనా కనబడితే నమ్ముతాం తోమాలంటు నీ కంటికి కనిపించకపోయినా లోకాలు ఉన్నాయి నమ్మాలి ఎందుకో తెలుసా నీ కళ్ళ ముందే ఈ మానవ నేత్రానికి కనిపించని ఎన్నో వింతైన ప్రపంచాలు ఉన్నాయి నీకు తెలుసా ఇలా మనం చూస్తే ఆకాశం ఏం కనబడుతుంది ఇప్పుడు చీకట ఏం కనపట్లేదు మనకి అది కాదు అక్కడ మూల చంద్రుడు కనబడుతున్నాడు మనకి అవునా ఉదయం అయితే సూర్యుడు కనబడతాడు అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చొక్కలు లైటింగ్ వల్ల సరిగ్గా కనబడకపోయినా అక్కడక్కడ నైట్ టైం కొంచెం చొక్కలు మనకు కనబడతాయి అంతేనా ఇదేనా మీ కళ్ళకు కనిపించేది ఏమండి ఈ భూమిని విడిచిపెడితే ఏముంది అని మీరు అడిగితే ఏముందండి చంద్రుడు కనిపించిన చిన్న చిన్న తెల్లటి చొక్కలు నీలంగా కనిపించే ఆకాశం వెలిగే సూర్యుడు ఇవేనా ఇవేనా ఎందుకంటే మీ కళ్ళకు కనిపించేవి ఇవే కానీ మీ కంటికి కనిపించకపోయినా వీటికి మించి ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయా ఏంటది గ్రహం అంగార గ్రహం మీకు తెలుసా ఎప్పుడు చూసారా మీ కంటితో ఏం కనబడిందా అంగార గ్రహం నేను చూశానండి ఈ కంటితో చేతులు ఎత్తండి ఎవరైనా మనకు కనబడలేదు కనబడదది అలాగే శనిగ్రహం బుతగ్రహం కుజగ్రహం మన సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి కదండి ఈ గ్రహాలను మీరు ఏమైనా చూసారా చూడలేదే మరి నమ్ముతున్నావా ఆ పాఠాలు కూడా రాసుకుంటున్నామండి మెర్క్రి వీనస్ హర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ నెప్ట్యూన్ ప్లూటో ఎలా చదువుతున్నావు చూడలేదుగా బొమ్మల్లో ఉన్నాయి కదండి బొమ్మల్లో ఉండటం కాదు నీ మానవ కంటికి కనిపించాయా ఏమండి మానవ కంటికి కనిపించాయా లేదు మీ మానవ నేత్రాలకు కనిపించనంత మాత్రాన ఇంకొక లోకం లేదని కానీ ఇంకో ప్రపంచం లేదని గాని అనేవాడు మూర్ఖుడు మీరు నమ్మకండి వాళ్ళని మాటలు బైబిల్ చెప్పిన దేవుడు మాటలు నమ్మండి ఒక మహాలోకం మీకోసం ఉంది అక్కడ మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నానని యేసు మాట నమ్మండి మరణించిన తరువాత మరో లోకానికి మనం ఎగిరిపోతామన్న దేవుని మాటను నమ్మండి చచ్చాక ఏమీ లేదులే ఈరోజు చేస్తే రేపు రెండు అంటారు ఈరోజు చస్తే రేపటికి ఏమీ లేదు నా నువ్వు ఉన్నావు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదండి క్రీస్తుకు పూర్వం అబ్రహాము గారు రెండు వేల సంవత్సరాలు ఉన్నారండి అబ్రహాము ఇస్సాకు యాకోబు పితరుల వాళ్ళంతా కూడా మన తండ్రులు ప్రభు వాళ్ళ కోసం మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా అండి మత్స్సు వార్తలో నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు ఇరవై రెండో అధ్యయం అండి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడను అని నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను ఎందుకంటే నేను మృతులకు దేవుడను కాను సజీవులకు నేను దేవుడను అంటున్నాడు చూడండి మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయం మత్తేసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నేను ఈ మాటలు బైబిల్లో రాయబడిన మాటలు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఎందుకు అంటున్నాడు తెలుసా నేను మృతులకు దేవుడను కాను సజీవులకు దేవుడును అంటే అప్పటికి అబ్రహాము గారు ఇస్సాకు యాకోబు చచ్చిపోయి రెండు వేల సంవత్సరాలు అవుతుందని చచ్చిపోయినా అని ఏమన్నాడు తెలుసా వాళ్ళు మృతులు కారు ఉన్నారు వాళ్ళు ఇంకా బ్రతికున్నారు భూమి మీద కాదు మరో లోకంలో మరో లోకం ఉంది ఆ లోకంలో వాళ్ళు బ్రతికే ఉన్నారు నమ్మాలి మీరు కంటికి కనిపించినంత మాత్రం లేదు అని అనకండి మీరు లేదు అన్నంత మాత్రానది లేకుండా పోదు మీరు లేదు కాదు అని డబాయించినంత మాత్రాన తమాయించినంత మాత్రాన అది ఉండకుండా పోదు ఉంటుంది ఉంది ఈ లోకం ముగియగానే ఈ జీవితం ముగింపు కాగానే మరణం మన దగ్గరకు రాగానే మరో లోకంలోనికి మనం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోవాలి అందరం వెళ్ళిపోవాలి అదే మన లోకం అదే మన శాశ్వత లోకం అది మన సొంత లోకం అది మన తండ్రి ఉన్న లోకం ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఇదిగోండి భూమి మీద ఉన్నప్పుడే ఆ లోకాన్ని వెతకాలి మనకు ముందు అబ్రహాం ఇస్సాకు యాకోబులు వెతికారటండి హెబ్రిలు రాసిన పత్రిక చూడండి హెబ్రిలు రాస్తున్న పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిల్ కు రాస్తున్న పత్రిక పదకొండవ అధ్యాయం పదవచ్చు నుంచి యాలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల పట్టణం పరలోకానికి పునాదులు ఉన్నాయట ఈ భూమికి ఎక్కడున్నాయి పునాదులు గాల్లో తిరుగుతున్న బంతి పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు అంటే ఎదురు చూస్తున్నాడు ఆ లోకానికి వెళ్ళిపోవాలి ఆ లోకానికి వెళ్ళిపోవాలి ఆ లోకానికి వెళ్ళిపోవాలి మరణం తరువాత మరో లోకం మరణం తరువాత మరో లోకం విశ్వాసం అన్నడందుకే విశ్వాసమును బట్టి కిందకు వెళుతా అంటున్నాడు పదిహేడు వచ్చిన పదిహేడా స్టార్టింగ్ చూడండి పదకొండు పదమూడు వచ్చినం వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి ఎలా చచ్చిపోవాలట నమ్మకంతో చచ్చిపోవాలి విశ్వాసంతో చచ్చిపోవాలి అదే నమ్మకం ఫెయిత్ విశ్వాసం ఆ విశ్వాసంతో మీరు కన్ను మూస్తే మీరు కన్ను మూసిన మరుక్షణం మహాప్రపంచం తెరుచుకుంటుందండి మహాలోకం భూమి మీద శరీరం అంతా కురుపులతో పుళ్ళుతో బాధపడుతూ రొట్టె ముక్కలు కూడా తినడానికి దయానీయమైన పరిస్థితుల్లో ఉన్న లాజరు చచ్చిపోయాడండి ఒక రోజు చచ్చిపోయాడు చచ్చిపోగానే ఏం జరిగిందో తెలుసా లాజర్ చనిపోగానే ఏం జరిగిందో తెలుసా అండి లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం లోకాసు వార్త పదహార అధ్యాయం ఇరవై రెండు వచ్చినం ఆ దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడిను దేవదోతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు వెళ్ళిపోయేటండి ఒక లోకానికి ఎందుకు నువ్వు కన్ను ముయ్యగాని ఒక మహాలోకం నీకు ఆహ్వానం పలుకుతుంది నీకు మరణం ముగింపు కాదు దేవుని కోసం బ్రతికావు విశ్వాసంతో బ్రతికావు నువ్వు విశ్వాసంతో బ్రతికావయ్యాల లాజరు కనుక నీ కోసం దేవుడిగో దూతలను పంపించాడు ఆహ్వానం ఘన స్వాగతం ఆ లోకానికి మీరు వెళ్ళిపోవాలి నిజంగా లోకానికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద విశ్వాసము గలవారమై మృతి పొందాలి నమ్మకం నిలబెట్టుకొని బ్రతికి చావాలండి నమ్మకం మీ నమ్మకాన్ని పోగొట్టుకోకండి దేవుని నమ్మిన నమ్మకాన్ని పోగొట్టుకోకండి పరలోకం లేదని కానీ నరకం లేదని కానీ అనుకోకండి ఉన్నాయి మీ కంటికి కనిపించకపోయినా దేవుడు వాటన్నిటిని గూర్చిన ఆధారాలు ఇదిగో బైబల్ ఈ మహా జ్ఞాన గ్రంథంలో రాయించి పెట్టాడు మీకోసం నమ్మాలి ఈ మాట నమ్మకపోతే ఎలా లోకం అండి నమ్మక లోకమనుకుంటూ తెలుసా రేపు చనిపోదాము కనుక ఏమనుకుంటుంది లోకం తిందాం తాగుదాం సంతోషంతో గంతులు వేద్దాం డాన్స్ లోకం అలా ఉందండి కానీ మీరు లోకం మాయలో పడకండి లోక వెర్రిలో పడకండి లోక పిచ్చిలో పడకండి మరి ఏంటండి నా కళ్ళు ఎదురుండే రిక్షా తొక్కుకున్నాడు రెండు అంతస్తులు మేడ కట్టేశారండి ఒరే రిక్షా ఉండదు మేడ ఉండదు వాడు ఉండడు రా పోతాడు నా కళ్ళ ముందే టీ అమ్ముకునేవాడు అండి బా బాబు మంత్రి అయిపోయాడు పర్లేదయ్యా వాడు ప్రభుత్వం ఉండదు వాడు ఉండదు వాడు టీ కూడా ఉండదు అయ్యా పోవాలి అందరు పోవాలి మనం వెళ్ళే లోకం వేరు మనం ఉండే లోకం వేరు అది స్థిరమైన పట్టణం ఈ పట్టణం ఏముందండి గాలిలో తిరుగుతున్న గిర్రాలను తిరుగుతున్న బంతిది ఎప్పుడు ఎటు పోద్దో తెలియదు భూమి ఇవన్నీ కూడా కనిపించే ఇవన్నీ కూడా నిత్యములు కావు అంట నడుచోండి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం అపోస్తులైన పౌలు కొరిందీలకు రాస్తున్న రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదా పద్దెనిమిది వచ్చిన ఏలైనగా దృశ్యమైనవి కంటికి కనిపించేవి ఏవైతే ఉన్నాయో ఇదిగో ఈ మేడలు ఈ మిద్దలు ఈ బంగారాలు అవి అనిత్యం నిత్యం కావవి ఉండవు పోతాయవి అదృశ్యమైనవి నిత్యములు అంటే నడుచుండి అదృశ్యమైనవి నిత్యములా అంటే కంటికి కనిపించనివి కంటికి కనిపించనివి నిత్యములు పదిహేడు వచ్చినాం మేము దృశ్యమైన వాటిని చూడక పౌలంటున్నాడు మరణానికి ముందు కంటి ముందు కళ్ళ ముందు కనిపించే వీటిని చూడక కంటికి కనిపించని వాటిని ఒక మహాలోకం స్వర్గం పరలోకం దేవుడున్న లోకం దానిని నిదానించి చూచుచున్నాము గనుక విశ్వాసంతో క్షణ మాత్రం ఈ చులకని శ్రమ భూమి మీద జీవితకాలం చిన్న జీవితకాలం నిత్యమైన లోకానికి మేము వెళ్ళిపోవాలి అని ప్రణాళికతో బ్రతికారండి భక్తులు కనుక లోకాన్ని చూచి మోసపోకండి మీరు మోసపోతే మీరు ఏమీ సంపాదించుకోలేరు ఏది మీ కూడా తీసుకొని పోలేరు నిజమైన వ్యక్తులు వారి కోట్ల రూపాయలు పేరు ప్రఖ్యాతులను విడిచి వెళ్ళిపోయారు మరణానంతరం మనం వాళ్ళలా వెళ్ళకూడదు దేవుని కొరకు ఎన్నో పనులను చేసి వెళ్ళాలి రెండు వేల ఇరవై మూడు అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా అనేక సంవత్సరాలు మనం ఇంకా భూమి మీద బ్రతికి దేవుని పనులను చేసి వెళ్ళాలి అక్కడికి వట్టి చేతులతో వెళితే నీకు స్వర్గం రాదు రేపు రండి పదయిపోయింది మరిన్ని అద్భుతమైన ఆశ్చర్యపోయే విషయాలు చెబుతాను మీతో చూద్దరుగాని తెరల మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి దేవ నీ పిల్లలు ఈ చలిలో ఆసక్తితో వచ్చారు దూరం నుంచి క్షేమంగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చండి రేపటి దినం మరలా ఈ మైదానంలో కూడుకొని మరిన్ని అద్భుతమైన మీరు రాయించిన గొప్ప సంగతులను మేము విని నేర్చుకుని గలిగే భాగ్యాన్ని దయచేయండి మా బ్రతుకులలో మీరు చేస్తున్న ఎన్నో మేరులు పాపులమైన మమ్మల్ని క్షమించి మీ కుమారుడి ద్వారా చేసిన గొప్ప త్యాగం ద్వారా మీరు నిరంతరం మా పట్ల చూపిస్తున్న అనిర్వచనీయమైన ప్రేమ ఎంతో గొప్పది తండ్రి ఆ ప్రేమకు బద్దులు మై చివరి శ్వాస వరకు మీ పనిలో నమ్మకంగా పనిచేసే వాళ్ళుగా మేము మా కుటుంబాలు అంకిత భావంతో ఉండే భాగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ యశుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొని తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఎస్సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోనే సహవాసం సదాకాలం మనందరికీ నడిపించును గాక ఆమె